మన రక్షకుడైన సేనామంలో అందరికీ వందనాలు రాత్రికాల ప్రార్థన నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నది కీర్తనల గ్రంథము నూట పంతొమ్మిదవ కీర్తన నూట ఐదో వచనము ప్రియమైన సహోదరి సహోదరులారా ఈ లోకంలో మనం జీవించాలంటే ఈ లోకంలో మనము తెలివితో జ్ఞానముతో క్షేమంగా నడుచుకోవాలంటే దేవుని వాక్యము ఎంతో ప్రాముఖ్యమైనది ఒక కారు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు రాత్రికాల సమయంలో దానికి లైట్లు లేకపోతే ఏ విధంగా ఆ కారులో ఉన్న వ్యక్తులు భయపడతా ఉంటారో దానికి ఒకవేళ లైట్స్ లేకపోతే ఎటువంటి ప్రమాదం ఎదురుగా వస్తుందో తెలియక వారు కుంగిపోతూ ఉంటారో అదేవిధంగా మన జీవితం కూడా దేవుని యొక్క వాక్యం మనకి తెలియకపోతే ఉంటుంది ఈ లోకంలో అన్యులైన వారికి దేవుని ఎరగనటువంటి బిడ్డలకి అదేవిధంగా జీవితాన్ని గడుపుతూ ఉంటారు వారు ఏ విధంగా ప్రయాణం చేస్తున్నారో వారికైతే తెలియదు కానీ వారు ఎప్పుడూ కూడా చీకట్లో వేసే బాణంలాగానే ఉంటారు కానీ దేవుని నమ్ముకున్న బిడ్డలు దేవుని వాక్యాన్ని వింటూ దాన్ని గైకొని ఆచరిస్తూ నడిచే బిడ్డలు చాలా క్షేమముగా ముందుకు వెళ్ళగలరు అని ఈరోజున భక్తుడు తెలియజేస్తున్నాడు ఈరోజున మనము దేవుని యొక్క వాక్యము చదువుతున్నప్పుడు ఆ వాక్యములో మనకి జ్ఞానము దేవుడిస్తాడు ఏ విధంగా జీవించాలో అనే యొక్క తెలివిని మనకి దేవుడు అనుగ్రహిస్తాడు కాబట్టి ఈ లోకం అనే జీవిత ప్రయాణంలో మనం క్షేమంగా ముందుకు వెళ్ళాలి అంటే ప్రతి పరిస్థితిని దాటుకొని జీవించగలగాలి అంటే ప్రతి ప్రతికూల పరిస్థితిని మనం ఎదిరించగలిగిన వ్యక్తులుగా బలము కలిగి ఉండాలి అంటే మనకి దేవుని వాక్యము ఎంతో ముఖ్యమైనది అందుకే భక్తులు అంటున్నాడు నా పాదాలకు దీపమయ్య అనే వాక్యము నా యొక్క త్రోవకు వెలుగై ఉన్నది నా నేను వెళ్తున్న మార్గములో నేను క్లియర్గా చూడగలుగుతున్నాను ఎక్కడ పాపం ఉన్నదో ఎక్కడ దోషం ఉన్నదో ఎటు వెళ్తే నేను చిక్కుపడతాను ఎటు వెళ్తే నేను క్షేమంగా వెళ్తానో అన్నీ నాకు నీ యొక్క వాక్యం ద్వారా తెలిసినాయి ప్రభువా అని ఈ రోజున కీర్తనకారుడు కీర్తిస్తున్నాడండి ఈ రోజున మనం కూడా దేవుని వాక్యం చదివినప్పుడు అది గై కొన్నప్పుడు దాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు మనము కూడా ఏ విధంగా నడుచుకోవాలనేది చాలా చాలా ఈజీగా అర్థమవుతుంది కాబట్టి మనం ప్రతిరోజు కూడా దేవుని వాక్యాన్ని గైకొని వారముగా దాన్ని చదువుతూ ధ్యానిస్తూ ఉన్న వారముగా ఉండాలి అటువంటప్పుడు మనం ఎటువంటి సంఘటన అయినా హ్యాండిల్ చేయగలం ఈ మాటలు దేవుడు చేసుకుందాం మహోన్నతుడా మహాశక్తి సంపన్నుడా అయా స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయా ఉదయం నుంచి ఈ రాత్రి సమయం వరకు ప్రభా మాపై మీ కృపను కుమరించి మీ చల్లనైన రెక్కల చాటును మమ్మల్ని భద్రపరిచి ఇంతవరకు కూడా మమ్మల్ని సజీవులుగా ఉంచినందుకు స్తోత్రాలు వెళ్తున్న వస్తున్న మార్గాలలో మాకు తోడై ఉండి క్షేమంగా నడిపినందుకు అయ్యా స్తోత్రాలు ప్రభు తండ్రి ఈ రాత్రి సమయంలో మీ వాక్యముకున్న విలువను గురించి మాకు తెలియజేసినందుకు స్తోత్రాలయ్యా అయ్యా మీ వాక్యము వలన మేము ఈ లోకంలో ఏ విధంగా జీవించగలమో ఎంత నెమ్మదితో జీవించగలమో ఎంత ప్రశాంతతతో జీవించగలమో క్షేమంగా జీవించగలమో తెలియజేసినందుకు అందనాలు తండ్రి మీ వాక్యమును గైకొని మీ వాక్యానుసారంగా జీవించేవారు ఏ రోజు కూడా పడిపోరని ప్రభా ఏ రోజు కూడా తండ్రి ఆపదల్లో చిక్కుకోరని జ్ఞానము కలిగి తెలివి కలిగి నడుచుకుంటారని తండ్రి మా అందరికీ తండ్రి వాక్యం ద్వారా జ్ఞాపకం చేసినందుకు స్తోత్రాలు అయ్యా ఈ రాత్రి సమయంలో బిడ్డలు ప్రార్థన చేస్తున్నాం కృంగుదలతో బాధలతో శారీరక సమస్యలతో ఆర్థిక ఇబ్బందులతో తండ్రి ఇంకా చెప్పుకోలేనటువంటి అనేకమైన సమస్యలతో తండ్రి కుటుంబ సమస్యలతో కలహాలతో తండ్రి జాబ్ సమస్యలతో ప్రభువ తండ్రి గర్భఫలం నాయన అనేకులు ప్రభువ ప్రార్థన నాయన వారందరిని బట్టి తండ్రి మీ పాద సన్నిధిన తండ్రి అడుగుతున్నామునైనా అయ్యా బిడ్డలకున్న లోటుగా ఉన్న ప్రతి వాటిని కూడా ఏసు నామంలో మీరే వారికి అనుగ్రహించండి నాయన బిడ్డలు ఏ విషయంలో కూడా తండ్రి కన్నీరు కారవకుండా మీ బిడ్డలైన మేము సంతోషించటకు మాకు సహాయం దయచేయండి నాయన ప్రార్థిస్తున్నంగా సహాయం దయచేయండి వాక్యానుసారంగా జీవించే జ్ఞానమును మాకు అనుగ్రహించండి తండ్రి అయ్యప్రభువ మరొక మారు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఈ రాత్రి సమయంలో మా గృహాల చుట్టూ మీ యొక్క దేవదూతల కాపుదలను దయచేయండి అయినా తండ్రి ఏ శోధన ఏ వేదన లేకుండానైనా తండ్రి నెమ్మది కలిగి తండ్రి నిద్రపోవడానికి మాకు సహాయం దయచేయండి నిద్ర బిడ్డలు కూర్చి ప్రత్యేకంగా ప్రార్థిస్తుండగా వారికి మంచి నిద్రను అనుగ్రహించండి ప్రభువ తండ్రి పీడ కళల నుంచి కూడా తండ్రి మాకు విడుదల దయచేయమని అయ్యా మీ చిత్తమైతే తండ్రి మీరు ఆకడ ఆలస్యమైతే అయ్యా ఉదయాన్నే లేచి మీ ముఖ దర్శనం చేసుకొని మిమ్మల్ని ఆరాధించి ప్రార్థించి స్థుతించే బిడ్డలుగా మమ్మల్ని ఉంచమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆ